ఆకాశవాణి కాగితం నుంచి కంప్యూటర్ వరకు అన్ని వస్తువులకు ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ పెండ్యాల శ్రీనివాస్, జెమ్ బిజినెస్ ఫెసిలిటేటర్ శ్రీ రవివర్మ, భారతీయ యువశక్తి ట్రస్ట్ మెంటర్ శ్రీ రామ్మోహన్, ఉత్పత్తిదారు శ్రీమతి శైలజ కుమార్ పాల్గొంటారు. నమస్కారం. ఎవరు వినా వెచ్చాల దగ్గర నుంచి పాత్రల వరకు ఒకే చోటు దొరకాలని భావిస్తూ ఉంటాము. అలాగే కార్యాలయాలు, ఇతర వ్యాపారాలు ఇలాంటివైతే కాగితం నుంచి కంప్యూటర్ వరకు ఒకే చోటు దొరికే ప్రాంతం కావాలని అనుకుంటాం. ఏదైనప్పటికీ అన్ని వస్తువులు ఒకే చోట ఒకే వేదిక మీద దొరకడం అనేది మనం సాధారణంగా దానికోసం చూస్తూ ఉంటాము. అయితే అది ప్రభుత్వ కార్యాలయాలు విషయానికి వస్తే, ఇలాంటి ఒక ప్రదేశం దొరకడం అనేది వాళ్ళు ఉపయోగించే వస్తువుల్ని దృష్టిలో పెట్టుకుంటే కొంచెం కష్టసాధ్యంగా అనిపిస్తుంది. అయితే ఇదేమి పూర్తిగా కష్టసాధ్యం కాదని ఇటీవలి కాలంలో ఈ జెమ్ అంటే ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్, దీన్ని మనం జెమ్ అంటున్నాము. సో ఇప్పుడు తగ్గిపోతున్న మానవ వనరుల్ని కార్యాలయాల్లో కనుక గమనించి ఆ దృష్టితో చూస్తే మానవ వనరుల్ని ఎంతో సద్వినియోగం చేసుకోగలుగుతున్నాము. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈనాటి మన కార్యక్రమంలో చర్చించి తెలుసుకుందాం. ఇందుకోసం మనతో ఉన్నారు జెమ్ బిజినెస్ ఫెసిలిటేటర్ శ్రీ రవివర్మ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్స్ విభాగం జాయింట్ సెక్రటరీ శ్రీ పెండ్యాల శ్రీనివాస్ గారు, ఇంకా బీవైఎస్టీ అంటే భారతీయ యువశక్తి ట్రస్ట్ బిజినెస్ మెంటర్ శ్రీ రామ్మోహన్ గారు. నమస్కారం అండి, మీ అందరికీ చర్చా కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. నమస్కారం. నమస్కారం మేడం. చెప్పండి రవివర్మ గారు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది అసలు ఎందుకు ఇలాంటి ఒక ప్రదేశం మనకి కావాల్సి వచ్చింది? దీనివల్ల మనకి కలుగుతున్న లాభాలు కేవలం ఒక ప్రభుత్వ వ్యవహారమేనా, ఇది మిగతా వాళ్ళకి కూడా ఈజీ చేసే అవకాశం ఏమైనా ఉందా? దీని ఉద్దేశం ఏంటి? మెయిన్ జెమ్ ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చేసే ప్రొక్యూర్మెంట్ కానీ కొనుగోలు విధానం కానీ ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా చేయించడం కోసం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంక్లూజివ్నెస్ అంటాం మనం. ఇది కంప్లీట్ ఆన్లైన్ పోర్టల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఎక్కడ కూడా మనకి ఒక చిన్న పేపర్ కానీ లేకుంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ కానీ కొనుగోలుదారుడికి వినియోగదారుడికి ఎక్కడ కూడా ఒక ఇంటరాక్షన్ అనేది ఉండదు. పూర్తిగా ఒక ఆన్లైన్ సిస్టమ్. ఇది ప్రభుత్వ రంగ కొనుగోలు చేసే విధానాన్ని కూడా ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం వల్ల కొనుగోలుదారుడికి వినియోగదారుడికి ఈక్వల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎవరికి ఎవరికి కూడా సంబంధం లేకుండా ఉంటుంది. ఏది కూడా పేమెంట్స్ కూడా ఇన్ టైం జరగడానికి మనకి ముఖ్య అవకాశంగా దీన్ని తీసుకోవచ్చు. ఇలాంటి ఒక వ్యవస్థ మనకి ఎందుకు అవసరపడింది అంటారు? అంటే దీనికంటే ముందు మన భారత ప్రభుత్వంలో DGSND అనే డిపార్ట్మెంట్ ఉండేది, డిపార్ట్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ డిస్పోజబుల్. ఆ సంస్థ ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో వాటికి ఒక ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ లాగా వ్యవహరించేది. ఆ సంస్థలో జరుగుతున్న విధానాలు కొన్ని పూర్తిగా సద్వినియోగం పరచుకోవట్లేదు అనేసి ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ జెమ్ పోర్టల్ అనేది ఒక ఆన్లైన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసింది. సో దీన్ని భారత ప్రభుత్వ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 9th August 2016 లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో లాట్ ఆఫ్ టెక్నాలజీస్ కూడా మనం ఇందులో ఇంప్లిమెంట్ చేశాము. ఏవైతే మనకి ప్రైవేట్ లో టెక్నాలజీస్ ఉంటాయో, ప్రైవేట్ ఈ కామర్స్ పోర్టల్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానీ అలాంటి ఫీచర్స్ కూడా మనం దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న వివిధ విభాగాలు, శాఖలు, ఇంకా రకరకాల వ్యవస్థలు వీటన్నిటి కోసం దీంట్లో ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారా? గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అన్నది ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఈ అప్లికేషన్ని అన్ని స్టేట్స్ ఉపయోగించుకోవాలనేసి నిర్దేశించడం జరిగింది. దీన్ని నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసే విధంగా దీన్ని రూపొందించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా డిజిటల్ ఇండియా అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కూడా ఉద్దేశంతో చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైందంటే 2017-18 అన్ని రాష్ట్రాలు అగ్రిమెంట్ ఎంటర్ అయినట్టే 2017-18 తెలంగాణ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్ గారు ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి ఈ జెమ్ ని మన తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దీనికి అనుగుణంగా తెలంగాణలో ఈ ప్రొక్యూర్మెంట్ ఈ ఆక్షన్ అప్లికేషన్ కూడా రన్ అవుతూనే ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఏవైతే ప్రోడక్ట్స్ తర్వాత
సర్వీసెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు జెమ్ ప్లాట్ఫామ్ ని కూడా వినియోగించుకుంటూ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, తర్వాత పిఎస్యూస్, అటానమస్ బాడీస్, లోకల్ బాడీస్, కాన్స్టిట్యూషన్ బాడీస్ అండ్ స్టాట్యూటరీ బాడీస్ అందరూ వినియోగించుకోవచ్చు. వీటిలో 4 రకాలైన ప్రొక్యూర్మెంట్ అంటే పద్ధతులు ఉన్నాయి. 1 డైరెక్ట్ పర్చేజ్, L1 పర్చేజ్, బిడ్డింగ్ ప్రాసెస్, రివర్స్ ఆక్షన్. ఈ 4 విధానాలుగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అండ్ వీటన్నిటినీ కలిపి ఇదే కాకుండా ఆధార్ సంధానం ఒకటి జరిగింది. పాన్ అండ్ MSME సంస్థల ద్వారా కూడా వీరు ప్రొక్యూర్ చేసుకునే అవకాశాలు జెమ్ ప్లాట్ఫామ్ ద్వారా కల్పించబడ్డాయి. ఇది చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా కాన్ఫిగరేషన్స్ ప్లస్ ప్రోడక్ట్స్ అన్ని, అది గుండు సూది నుంచి మిసైల్ వరకు కూడా ప్రొక్యూర్ చేసుకునేందుకు ఎన్నో రకమైన ప్రోడక్ట్స్ ఈ జెమ్ ప్లాట్ఫామ్ లో ఉన్నాయి. ఉదాహరణకి 75,000 ప్లస్ ప్రోడక్ట్స్ మొత్తం ఈ జెమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి. అండ్ ప్రోడక్ట్ కేటగిరీస్ అంటే ప్రోడక్ట్ కేటగిరీస్ లో 800+ కేటగిరీస్ కూడా ఇందులో ఉన్నాయి అన్నమాట. ఈ రకంగా ఈ ప్లాట్ఫామ్ లో ఇవే అని కాకుండా వేరే కొత్త కేటగిరీస్, కొత్త ప్రోడక్ట్స్, కొత్త సర్వీసెస్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరైనా బయర్స్ కానీ సెల్లర్స్ కానీ వాళ్ళకి ఐడియా తెలిసిన ఉన్న ప్రోడక్ట్స్ ఏమైనా అప్లోడ్ అవ్వలేదు అనేవి కూడా ఎప్పటికప్పుడు చేసుకునే అవకాశం కల్పించబడింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. అవి ఏంటి అని అంటే, కొన్ని ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్ లో కస్టమైజేషన్ అంటే వారికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకోసం అప్లికేషన్ మాడిఫికేషన్స్ చేయాలి అని ఎప్పటికప్పుడు కోరిన విధంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ వారికి రిక్వైర్మెంట్స్ ఫార్వర్డ్ చేసి వీళ్ళ సజెషన్స్ ని డిపార్ట్మెంట్ వైజ్ కొన్ని డిపార్ట్మెంట్స్ కావాలని అనుగుణంగా వాటికి చెప్పి దగ్గరుండి ఫాలో అప్ చేయించి ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తున్నామండి. ఇది అయితే రవి గారు చెప్పండి, ఇప్పుడు వీరు అంటున్నారు కదా కస్టమైజేషన్ అన్నది, ఇది మీకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కస్టమైజేషన్ కోరుకుంటున్నారా, దాన్ని మనం ఇంక్లూడ్ చేయడానికి మీకున్న అవకాశాలు ఎలా ఉంటున్నాయి, ఎన్ని అలా మనం ఇన్కార్పొరేట్ చేసుకునే వీలవుతుంది, ఆ సరళి ఎలా ఉంది? జెమ్ పోర్టల్ లో ప్రొక్యూర్మెంట్ అనేది కేటగిరీ బేస్డ్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ కి రకరకాల కేటగిరీస్ అనేటివి డివైడ్ చేయబడి ఉంటాయి. ఆ కేటగిరీస్ కి కేటగిరీ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ముందే డిఫైన్ చేసి ఉంటాయి పోర్టల్లో. సో మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలనుకుంటే డైరెక్ట్ గా ఆ వస్తువుని సెర్చ్ చేసుకుని పోర్టల్లో ఆ వస్తువుకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా పోర్టల్లో ఉంటాయి. మీకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది జనరల్ విధానం. అలా కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ కి వాళ్ళ సొంత రిక్వైర్మెంట్ ఉంటుంది, కస్టమైజేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దానికోసం అని మేము పోర్టల్లో 2 రకాల విధానాలు ఇచ్చాము. ఒకటి కస్టమ్ బిడ్డింగ్ అని, ఇంకొకటి BOQ బిడ్డింగ్ అని ఇచ్చాము. BOQ అంటే బిల్డింగ్ ఆఫ్ క్వాంటిటీస్ అంటాము. సో కస్టమ్ బిడ్డింగ్ లో ఏంటంటే మనము ఒక వెండర్ గా అంటే ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళ రిక్వైర్మెంట్ ని వాళ్ళే ఒక కేటలాగ్ అంటే ఒక ప్రోడక్ట్ గా వాళ్ళే క్రియేట్ చేసుకుని ఆ ప్రోడక్ట్ ని బేస్ చేస్తూ వాళ్ళు టెండర్ కు వెళ్తారు. అది కస్టమైజేషన్ లో విధానం. ఇది ఏంటంటే ఇది 1, 2, or 3 ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు సులభంగా ఉంటుంది. అదే కొన్నిసార్లు ఏంటంటే ఒకే ప్రొక్యూర్మెంట్ లో కొన్ని 100 ఐటమ్స్ ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉంటుంది. ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్ కి మనం పర్చేస్ చేయాలంటే కొన్ని 100 పరికరాలు అవసరం దాంట్లో. సో 100, 200, 300 అలా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు అన్నిటికీ మనం కేటలాగ్ క్రియేట్ చేసి ప్రొక్యూర్మెంట్ చేయలేము. దానికోసం అని BOQ అనే ఒక ఫీచర్ తీసుకొచ్చాం. సో ఈ BOQ లో ఏంటంటే మనకు ఒక ఎక్సెల్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఎక్సెల్ ఫార్మాట్ లో ఏవైతే ఐటమ్స్ కావాలో అది ఫిలప్ చేసుకుని ఆ ఐటమ్స్ ని బేస్ చేసుకుంటూ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మనం టెండర్ వేయొచ్చు. సో ఈ 2 రకాలు మన కస్టమైజేషన్ లో ఉంటాయి. సో ఇవేంటనంటే అటు భారత ప్రభుత్వ రంగ సంస్థలు, ఇటు రాష్ట్ర సంస్థలు, 2 సంస్థలు వినియోగించుకుంటున్నాయి. అయితే దీంట్లో మీకు ప్రైవేట్ వ్యక్తులకి కొనుగోళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా, ఓన్లీ గవర్నమెంట్ కే ఉంటుందా? ఇది ప్రస్తుతానికైతే ఓన్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కే ఉంది మేడం. ఫ్యూచర్ లో దీన్ని కామన్ పబ్లిక్ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. రామ్మోహన్ గారు, ఈ జెమ్ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఇద్దరు వివరించారు, మీరు చెప్పండి మీ అనుభవంలో ఈ మ్యానుఫ్యాక్చరర్స్ కి సంబంధించి ఈ జెమ్ అనేది ఎంత వెసులుబాటును కల్పిస్తుంది అంటారు, దీంట్లో తమని తాము నమోదు చేసుకోవాలి అంటే ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్ ఉత్పత్తిని అక్కడ అమ్మాలి అంటే దానికి కావలసిన ప్రక్రియల్లో ఎటువంటి సౌలభ్యం ఉందంటారు?
చేశారు జెమ్ లో? ప్రజెంట్ గా ఉన్నటువంటి ఈ జెమ్ ద్వారా మంచి ఆపర్చునిటీస్ కొత్త వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. కానీ ఇది ఈ యొక్క జెమ్ ని ఇంకా పూర్తి స్థాయిలో అందరికి రీచ్ అయ్యే విధంగా వర్కౌట్ లోకి ముందుకు పోగలిగితే దాని యొక్క వర్కౌట్ లో ఈజీగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే చాలా మంది మెంటర్స్ కి ఇచ్చేటువంటి సజెషన్స్ లలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అయింది అండి. అంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లాభాలు, ఎలాంటి వాటిని మనం ఉపయోగించుకోవాలి, ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్ అయిన విషయం. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. దీని వల్ల చాలా మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు బిజినెస్ అంటే ఎవరైతే చేయాలనుకునేటువంటి ఇంట్రడక్షన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలండి అని అంటే ఈ ప్రోడక్ట్స్ గురించి మ్యానుఫ్యాక్చరర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఈ ప్రోడక్ట్ అమ్మాలి, ఎలా అమ్మాలి అనేది ఒక క్వశ్చన్ పాయింట్ అండి. సో దానికి ఇది ఒక బెస్ట్ బేస్ పాయింట్. తర్వాత ఈ అమ్మే వాటికి కూడా ఎలాంటి వాటిల్లో మనం సక్సెస్ అవుతాము, అంటే ఏ రకంగా వీళ్ళు చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రోడక్ట్ నీడీ పర్సన్స్ కి అంటే ఎవరికైతే ఇంపార్టెంట్ ఉంటుందో వాళ్ళకి ఎంత దగ్గరగా రీచ్ కాగలుగుతుంది, ఎలా సక్సెస్ అవుతామని తెలియపరచడానికి ఈ యొక్క జెమ్ అనేది, ఈ పోర్టల్ అనేది చాలా యూస్ఫుల్ గా కనబడుతుందండి. దీనివల్ల చాలా మంది లైవ్లీహుడ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉందండి. అంటే కామన్ గా ఎంతో మంది ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉంటారండి, బేసికల్ గా చాలా మంది ఉంటారు. ఇందులో ఈ చదువుకున్న వాళ్ళకి కూడా ఈ యొక్క పోర్టల్ గురించి పూర్తిగా తెలియడం ద్వారా వాళ్ళు కూడా స్వయంగా ఒక ఇండస్ట్రీస్ ని డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీని నుంచి చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చిన్న ప్రోడక్ట్ నుంచి మొదలు పెడితే పెద్ద ప్రోడక్ట్, ఈవెన్ లాస్ట్ కి రవివర్మ గారు ఒక యాడ్ చూపించారు, ఈవెన్ బ్యాంబూ వాళ్ళది కూడా అంటే వెదురు అల్లికలది కూడా ప్రోడక్ట్ అనేది ఇవాళ అందుబాటులోకి రావడం జరిగింది అని అంటే ఇట్స్ ద గ్రేట్ సక్సెస్ అండి. అది దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి వేయాల్సినటువంటి వివరం అండి. ఎందుకంటే అలాంటి కామన్ మ్యాన్ కి ఈరోజు ఒక ఉన్నతమైన పదవిని కల్పించడానికి, ఉన్నతమైన స్థానాన్ని కల్పించడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మాత్రమని మనం చెప్పవచ్చు. అయితే రవివర్మ గారు భవిష్యత్తు ప్రణాళికని పక్కన పెడితే ప్రస్తుతం ఇది ప్రభుత్వ కార్యాలయాలకి అవసరమయ్యే వస్తువుల్ని మాత్రమే ఇక్కడ ఉంచగలుగుతుంది. అయితే సామాన్యులు వాడే వస్తువులు కాకుండా కొన్ని మాత్రమే కార్యాలయాల్లో వాడే అవకాశం ఉన్నప్పుడు అంటే మిగతా ఉత్పత్తిదారులకి దీంట్లో చోటు దక్కదని అనుకోవాలా? దాన్ని ఎలా మీరు ఫెసిలిటేట్ చేస్తారు? ప్రభుత్వ రంగ సంస్థల ప్రొక్యూర్మెంట్ ఒకలాగుంటుంది, ప్రైవేట్ సంస్థల ప్రొక్యూర్మెంట్ ఒకలాగుంటుంది. సో మన ప్రభుత్వ రంగ సంస్థలకు చూసుకుంటే ఒక డిపార్ట్మెంట్ ప్రతి రూపాయి ఖర్చు పెట్టేదానికి వాళ్ళకి ఒక జస్టిఫికేషన్ పూర్తి స్థాయి ఉండాలి. సో దానికోసం అని ప్రస్తుతానికి ఏవైతే ఒక ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగించుకుంటాయో వస్తువులు కానీ సేవలు కానీ వాటిని మాత్రమే జెమ్ పోర్టల్ లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకి గుండుసూది నుంచి డిఆర్డిఓ లాంటి సంస్థలకి మిసైల్స్ కూడా అందుబాటులో ఉంచే అవకాశం మేము పెట్టాము. ఫ్యూచర్ లో ఒకవేళ ఇది కామన్ పబ్లిక్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగితే అప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క వస్తువు మనకి మార్కెట్ లో దొరికే ప్రతి ఒక్క వస్తువుని కూడా మన జెమ్ పోర్టల్ లో అందుబాటులో శ్రీనివాస్ గారు, మనకి ఇంకొక ప్రధానమైన సమస్య ఒకటి కనిపిస్తూ ఉంటుందండి. జెమ్ కానీ ఎనీథింగ్ ఆన్లైన్ అనగానే ఏంటంటే కొన్ని పద్ధతులు తెలుసుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో అందరు ఎంప్లాయీస్ కి ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు. దీనివల్ల ఏమైనా పొరపాట్లు జరిగి డిపార్ట్మెంట్ నష్టపోయే పరిస్థితులు అలాంటివి ఏమైనా అవాయిడ్ చేయడానికి మీరు ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా? ప్రభుత్వ పరంగా అన్ని శాఖల్లో మేము ఆఫీసర్స్కి సెల్లర్స్కి మేము ముఖ్య ఉద్దేశంగా పరిగణించి నిరంతరము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. దీనిలో ముఖ్య ఉద్దేశంగా 2018-19లో మేము జెమ్ సంవాద్ అని సెల్లర్స్కి బయర్స్కి విడివిడిగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బయర్స్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ స్టాఫ్. వీరు ఎలా ఉంటుందంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రైమరీ ఆఫీసర్, సెకండరీ ఆఫీసర్ అని నిర్దేశించబడుతుంది. అటువంటి ఆఫీసర్స్ ని ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక 150-200 పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి బయింగ్ అంటే ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ మొత్తం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలానే సెల్లర్స్ ఎవరైతే రిజిస్టర్స్ అవ్వలేదో ఈ ప్లాట్ఫామ్ లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలి అన్న దానికి కూడా ట్రైనింగ్ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రతిపాదించిన విధంగా జెమ్ సంవాద్ అని 350 సెల్లర్స్ వరకు ఆ రోజు పార్టిసిపేట్ చేశారు. 2018-19లో 2 సార్లు మేము నిర్వహించడం జరిగింది. అండ్ ఎప్పటికప్పుడు సెల్లర్స్
గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా మమ్మల్ని రిక్వైర్మెంట్ ఉందని మమ్మల్ని కలవమని అడుగుతూ ఉంటే మా వద్ద ఒక 30 మంది ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ట్రైనింగ్ ఇవ్వగలిగిన వారు ఉంటారు. వీళ్ళందరూ కలిసి రవివర్మ గారితో కలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినాను స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా సెంట్రల్ ఫండింగ్ స్కీమ్స్ లో ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ప్రొక్యూర్ చేయాల్సిన ఐటమ్స్ మొత్తము సెంట్రల్ ఫండింగ్ ద్వారా చేయాల్సినవి జెమ్ ప్లాట్ఫామ్ ద్వారానే చేయాలి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ కి మేము సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాము. ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో వీరు ప్రొక్యూర్మెంట్ టేకప్ చేశారు. ఈ ప్రొక్యూర్మెంట్ అప్పుడు 2018-19 లో తెలంగాణ స్టేట్ సౌత్ స్టేట్స్ లో టాప్ స్టేట్ గా నిలవబడింది తెలంగాణ స్టేట్ జెమ్లో. దానికి అప్పుడు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వాళ్ళు ఢిల్లీ నుంచి అవార్డు కూడా ఇచ్చారు. అయితే రవివర్మ గారు చెప్పండి, మీరు సాధారణంగా ఎలాంటి కస్టమైజేషన్ ని మీరు ఇంతవరకు చేశారని? అయితే ఇప్పుడు మనకి కస్టమైజేషన్ కి వచ్చినప్పుడు వాస్తవానికి జెమ్ పోర్టల్ అనేది కేంద్ర సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ రెండింటికి జెమ్ పోర్టల్ అనేది మ్యాండేటరీ. వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేయాలి అని అంటే ఏది కొన్నా పెన్ పేపర్ పెన్సిల్ నుంచి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా డిఆర్డిఓ రాకెట్ బాట్ కొనాలన్నా కూడా జెమ్ పోర్టల్ నుంచి కొనాలి. అండ్ స్టేట్ గవర్నమెంట్ కి వచ్చేసి మనకి రెండు రకాలుగా స్టేట్ పోర్టల్ ఉంది, జెమ్ కూడా ఉంది. అయితే ఇక్కడ మన కస్టమైజేషన్ కి వచ్చినప్పుడు ఇప్పటి వరకు దాదాపుగా 40 లక్షల ప్రోడక్ట్స్ ని మనం జెమ్ పోర్టల్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ప్రతిసారి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ప్రొక్యూర్మెంట్ అనేది లేదా ఐటమ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంటది. ఒకేసారి ఒకే రిక్వైర్మెంట్ ఉండదు. సో దానికోసం అనేసి కస్టమైజేషన్ విధానంలో వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ స్పెసిఫికేషన్స్ చేంజ్ చేసుకోవచ్చు, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేసుకుని వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసుకునే విధానం కల్పించాం. సో ఇక్కడ వచ్చేసి మనకి జెమ్ లో ప్రోడక్ట్ బేస్డ్ ప్రొక్యూర్మెంట్ ఒక 50% జరిగితే మిగతా 50% కస్టమైజేషన్ లోనే జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ డిఆర్డిఓ ఒక మిసైల్ తయారు చేయాలి అని అంటే ప్రతిసారి ప్రతి యూనిక్ గా రిక్వైర్మెంట్ ఉంది. సో దానికోసమని ఆ కస్టమైజేషన్ విధానంలో వాళ్ళు చేసుకుని వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారు. సేమ్ అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి వాళ్ళు కస్టమైజేషన్స్ చేసుకుంటారు. లేదా ఒకవేళ ప్రోడక్ట్ రెడీగా పోర్టల్ లో ఉందంటే దాని నుంచి కంప్యూటర్ గానీ ఇలాంటివి గానీ కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు. మనతో ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారండి, ప్రోక్షి అనే పేరుతోటి ఈమె ఉత్పత్తిని అందజేస్తున్నారు జెమ్ పోర్టల్ ద్వారా, శ్రీమతి జి శైలజ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే. మీరు ప్రొడక్ట్ ప్రోక్షి అని పెట్టారు, దీంట్లో మీరు వాస్తవంగా ఇచ్చే ఎటువంటి ఉత్పత్తిని మీరు ఉత్పత్తి చేస్తున్నారు? ఈ జెమ్ తో మీకు ఎలాంటి పరిచయం, ఎప్పుడు ఎలా జరిగింది? నా పేరు శైలజ, నేను ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ని అండ్ మ్యానుఫ్యాక్చరర్ ని. కంపెనీ పేరు ప్రథమ్ ఇండస్ట్రీస్. ప్రోక్షి అన్న బ్రాండ్ పేరుతోటి హౌస్ కీపింగ్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. 2018లో నా యూనిట్ స్టార్ట్ చేశాను. ఆ టైంలో కంపెనీ పెట్టినప్పుడు కంపెనీ మెషినరీ కోసం, దానికోసం వర్కింగ్ క్యాపిటల్ కోసం లోన్ కావాలి అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో సరిగ్గా గైడెన్స్ నాకు లేనప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా భారతీయ యువశక్తి ట్రస్ట్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది అని తెలిసి నేను వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ముందుగా నాలో అంత సమర్థత ఉందా లేదా అన్నది చెక్ చేసి ఓకే తను చేయగలదు అని నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇవ్వడం, ప్రాజెక్ట్ వర్క్ కూడా వాళ్లే చేయించేవ్వడం, బ్యాంక్స్ కి అప్రోచ్ అవ్వడం, వాళ్లే సబ్మిట్ చేయడం ప్రపోజల్స్, లోన్ ఇప్పించడం, ఎవ్రీథింగ్ ప్రాసెస్ అంతా చేశారు. అది బేసిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి. ఇప్పుడు ఈ హౌస్ కీపింగ్ ప్రొడక్ట్స్ అంటే ఎటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి మీ దగ్గర? నా దగ్గర రైట్ ఫ్రమ్ ఫ్లోర్ క్లీనర్, ఫినాయిల్, హ్యాండ్ వాష్, ఇంటికి ఆఫీసులకి సంబంధించిన అన్ని రకాల క్లీనింగ్ పర్పస్ కూడా ఇన్క్లూడింగ్ హ్యాండ్ శానిటైజర్స్ తో కలిపి 29 రకాల ప్రొడక్ట్స్ ని మేము తయారు చేస్తాం. సో మొదటి 2 సంవత్సరాలు మార్కెటింగ్ స్ట్రాటజీ నాకు సరిగా తెలియక, కాంపిటీషన్స్ తట్టుకోలేక, పేమెంట్స్ ఇన్ టైమ్ లో వెనక్కి రాక, ఫైనాన్షియల్ గా మార్కెట్ పరంగా అన్ని రకాలుగా చాలా లాస్ అయినప్పుడు మళ్ళీ అదే బీవైఎస్టీని అప్రోచ్ అయితే వాళ్ళు నాకు మెంటల్ సపోర్ట్ ఇచ్చారు. శ్రీ రామ్మోహన్ గారు ఇందాక మీతో మాట్లాడారు, ఆయన మా మెంటల్. ఆయన వచ్చిన తర్వాత బీయింగ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ మీరు బల్క్ లో మ్యానుఫ్యాక్చర్ చేసి బల్క్ లో సప్లై చేయండి, ఇన్స్టిట్యూషన్ సప్లైస్ చేయండి, లైక్ ఇది క్లీనింగ్ ప్రోడక్ట్ కాబట్టి మున్సిపాలిటీలకి, జిహెచ్ఎంసీ లాంటివి పెద్ద పెద్ద ప్లేసెస్ లో మీకు ఎక్కువ క్వాంటిటీ అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ అప్రోచ్ అవ్వండి అని ఆయన సలహా ఇచ్చారు. సో ఆ టైంలో నేను గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలంటే వెండర్ రిజిస్ట్రేషన్ అని ఈ పని కోసం 1.5 రోజులు తిరగాల్సి వచ్చింది. అక్కడ అయ్యి అవ్వకముందు ఇంకొక డిపార్ట్మెంట్ అప్రోచ్ అవ్వడం, అక్కడ 1.5 రోజులు ఇంకో డిపార్ట్మెంట్ అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి కొన్ని రోజులు ఈ ప్రాసెస్ వెనక తిరగడమే సరిపోయింది. సో అప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ చంద్రశేఖర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ సుధీర్ గారు మాకు జెమ్ లో రిజిస్టర్ చేసుకోమని, ఆన్లైన్ పోర్టల్ అని అది, సో దానికి ఉద్యమ రిజిస్ట్రేషన్ ఒకటి
అకౌంట్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి సలహా ఇచ్చారు. సో జెమ్ లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఉన్న ప్లేస్ లోంచి అన్ని డిపార్ట్మెంట్స్ కి అవసరమైన ప్రొక్యూర్మెంట్, పర్టికులర్ గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి అవసరమైన ప్రొక్యూర్మెంట్ కి కావాల్సింది అంతా కూడా ఆ పోర్టల్ నుంచి జరుగుతుందని తెలిసి మేము రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత దాంట్లో వచ్చే టెండర్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొదటి అటెంప్ట్ లోనే ఒక టెండర్ లో ఎల్1 అయ్యాను. జెమ్ లో నేను ఎంటర్ అవ్వక ముందు ఒక సంవత్సరం మొత్తంలో జరిగిన టర్న్ ఓవర్ ఒక ఆర్డర్ తో జరిగింది. దీని వెనక ఇంకొకటి ఏంటంటే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరిని ఫేస్ టు ఫేస్ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న డాక్యుమెంట్స్ అంతా మనం అప్లోడ్ చేసేసి జెమ్ త్రూ ప్రాసెస్ చేసుకుంటే చాలు, చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది. అంటే డిజిటల్ ఇండియాకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకొక మాట ఏంటంటే నేను ఇప్పుడు ఉంటున్నది హైదరాబాద్ సిటీలో, ఉన్న సిటీలోంచి ఉన్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ని లోకల్ గా ఉన్న డిపార్ట్మెంట్స్ ని అప్రోచ్ అవ్వడానికి నాకు కొన్ని నెలల టైం పట్టింది. అట్లాంటిది ఉన్న ప్లేస్ లో నా ఆఫీస్ లో నేను కూర్చొని ఇండియాలో ఉన్న మారుమూల ప్రాంతం వరకు అన్ని స్టేట్స్ లోనూ ఉన్న రిక్వైర్మెంట్ ఇప్పుడు నాకు తెలుస్తుంది, నేను చేసుకోగలుగుతున్నాను. నా ప్రోడక్ట్ కి రిలేటివ్ ఏదైనా రాగానే వెంటనే నాకు నోటిఫికేషన్ వస్తుంది, లైక్ మెయిల్ లో వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడు మణిపూర్ లో ఎక్కడో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో మీ హౌస్ కీపింగ్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన రిక్వైర్మెంట్ జనరేట్ అవుతుంది సపోజ్. ఇప్పుడు మీరు కనుక దానికి మీ టెండర్ వేసుకుని మీ కోటేషన్ పంపించాలి అంటే అది ఈజీగా అవుతుంది. అవును, అంతకు ముందు ఏంటంటే ఒకవేళ ఎవరన్నా మాకు ఏపీలో సప్లై చేస్తారా కర్ణాటకలో సప్లై చేస్తారంటే అమ్మో అంత దూరమా ఎలా పంపించగలను, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ని కూడా జెమ్ వాళ్ళు సాల్వ్ చేసి ఇండియా పోస్ట్ ద్వారా లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ కూడా చేసి ఇచ్చారు. రెండోది వచ్చేటప్పటికి చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది, అకౌంట్స్ కానీ ఆడిట్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇంకా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కే కాబట్టి ఎక్కడ కూడా అమౌంట్ రాదేమో, మనం ఇంత ఇన్వెస్ట్ చేసాము దానికి డబుల్ రిటర్న్ రాకపోతే ఎలాగన్నా భయం లేదు. ఒకటి పేమెంట్ సెక్యూరిటీ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను నేను 50 లక్షల రూపాయలే అనుకుందాం, కానీ నాకు 1 కోటి రూపాయల ఆర్డర్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? అంత ఇన్వెస్ట్మెంట్ నేను ఎక్కడి నుంచి పెట్టాలి? ఏ బ్యాంకు వెళ్ళినా కూడా వాళ్ళు ప్రాసెస్ చేయడానికి టైం తీసుకుంటారు, నా అకౌంట్ స్టేటస్ చూస్తారు, నాకంత ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూస్తారు. కానీ ఈ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా జెమ్ సహాయ్ అనే ఒక ఆప్షన్ ఉన్నది. దాని ద్వారా ఏంటంటే నాకు ఎట్లాగా ఆర్డర్ అయితే నా మీద ప్లేస్ అయిందో ఆ ఆర్డర్ వాళ్ళకి చూపిస్తే దానికి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా జెమ్ సహాయతులు వాళ్ళే చేస్తూ ఉన్నారు అన్నమాట. సో ఫైనాన్షియల్ పరంగాను సపోర్ట్ దొరుకుతుంది, ఫండింగ్ కి ఫండింగ్ కూడా దొరుకుతుంది. టెక్నికల్ గా వచ్చేటప్పటికల్లా ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఉండొచ్చు. లైక్ ఇందాక మా మెంటర్ చెప్పినట్టు బ్యాంబూ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రొడక్ట్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంత కంప్యూటర్ నాలెడ్జ్ ఈ డిజిటల్ వీటి గురించి కూడా పెద్దగా తెలియకపోవచ్చు అన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే మనం జెమ్ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే వాళ్ళు మనకి టెక్నికల్ సపోర్ట్ కూడా అసిస్టెన్స్ కూడా ఇస్తున్నారు. అయితే రవివర్మ గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు శైలజ గారు చెప్పినట్టు ఎంఎస్ఎంఈస్ గా మొదలైన చిన్న ఫార్మ్స్ లేదా చిన్న బిజినెసెస్ వీటికి, అలాగే ఉమెన్ కానీ ఇంకా బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి కానీ ట్రైబల్ ఏరియాస్ వీటిల నుంచి వచ్చిన ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏదైనా స్పెషల్ గా ఫెసిలిటేట్ చేస్తున్నారా? ఇప్పుడు జెమ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏవైతే రెడీలీ అవైలబుల్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే జనరల్ ప్రోడక్ట్స్ ఏవైతే మార్కెట్ లో దొరుకుతాయో వాటిని పోర్టల్లో ఇంప్లిమెంట్ చేయడం కాకుండా, ఇప్పుడు మనకి ఎంఎస్ఎంఈస్ నుంచి వచ్చేటివి లేదా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి తయారయ్యే ప్రోడక్ట్స్ చిన్న చిన్న వస్తువులు వాటిని కూడా జెమ్ పోర్టల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వీటి కోసం సపరేట్ గా ఒక పేజ్ లే క్రియేట్ చేశాం. సో వీళ్ళు వేరే సెర్చ్ చేసుకోకుండా ప్రోడక్ట్స్ ని మనం పోర్టల్ లో ఓపెన్ చేయగానే వీళ్ళకి సంబంధించిన లింక్స్ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. అయితే శ్రీనివాస్ గారు చెప్పండి, మనకి మొదటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఈ ఎస్హెచ్జిస్ ఒకటి, ఎంఎస్ఎంఈస్ ఈ రెండు చాలా వైబ్రెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా మనకి విమెన్ గ్రూప్స్ అనేసరికి చాలా ఉత్పత్తుల్ని వాళ్ళు ఇది చేయగలిగారు. మనం జెమ్ ద్వారా రాష్ట్రంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని కానీ ఎంఎస్ఎంఈస్ ని కానీ ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి కూడా సెపరేట్ గా ట్రైనింగ్ కండక్ట్ చేసాము. అండ్ ఇదే కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ ఎంఎస్ఎంఈస్ కి ఒక సెపరేట్ ట్రైనింగ్ కండక్ట్ చేసాం మేడం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా మేము పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ స్పెషల్ సిఎస్ గారు సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ ని సరస్ ద్వారా ఏవైతే వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేసిన ఉంటాయో అవి కూడా అప్లోడ్ చేసేందుకు వాళ్ళకి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించాము. అండ్ ముఖ్యంగా సందీప్ కుమార్ సుల్తానియా గారు ఎప్పుడైతే చెప్పారు, మేము వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఎస్హెచ్జిస్ ఎలా చేస్తున్నారు అన్నది మా
పిఎంఏటీయు అక్కడ కూడా తెలుసుకొని వచ్చి తెలంగాణ స్టేట్ లో ఉన్న ప్రొడక్ట్స్ ను కూడా జెమ్ లో ఇంక్లూడ్ చేశాం. చివరిగా మనం మొత్తం జెమ్ ఏ రకంగా మనకి ఉపయోగపడుతోంది స్టేట్ లో గవర్నమెంట్ తరఫు నుంచి ఎట్లా ఉపయోగించుకుంటున్నారనేది ఒక్క మాటలో చెప్పాలంటే జెమ్ గురించి మీరు ఏం చెప్తారు? ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండడం అన్నది ఒకటి మెయిన్. పేపర్ లెస్ కాంటాక్ట్ లెస్ అని ఆల్రెడీ ముందుగా వివరించడం జరిగింది. ఇందులో కొత్తగా ఇంక్లూడ్ చేసిన సర్వీసెస్ లో ఈవెంట్ మేనేజ్మెంట్ ఇలాంటివి కూడా గవర్నమెంట్ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా జెమ్ ద్వారా కూడా సెలక్షన్స్ చేసుకుని సర్వీసెస్ ప్రొడక్ట్స్ లో మేము ఉపయోగించడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా రివర్స్ యాక్షన్ అన్న ఒక ప్రొసీజర్ ఉంది. ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి చాలా వినియోగింపబడుతుంది. అదొక స్పెసిఫిక్ అడ్వాంటేజ్ గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి ముఖ్య ఉద్దేశంగా తీసుకొని ఉపయోగించుకుంటున్నారని నేను చెప్పగలను. రవివర్మ గారు మీరు చెప్పండి, ఒక మాటలో జెమ్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ అంతా జెమ్మే ఉంటుంది ఒక్కటి చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మనము వస్తున్న ఫీడ్బ్యాక్ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ లేకుంటే వెండర్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. ఈ స్టేజ్ జెమ్ రీచ్ అవ్వడానికి ఎన్నో సజెషన్స్ తీసుకోవడం జరిగింది, ఎన్నో చేంజెస్ చేసుకోవడం జరిగింది, ఎన్నో కొత్త ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ టైమ్ లో ఇది చాలా అంది వచ్చినట్టు కనిపిస్తోంది డిపార్ట్మెంట్స్ అన్నిటికీ. కోవిడ్ టైమ్ లో ఎలా అయితే మార్కెట్ ఎఫెక్ట్ అయ్యిందో దాన్ని కూడా జెమ్ లో కవర్ చేయడానికి మేము ప్రయత్నం చేశాం. రామ్మోహన్ గారు మీరు చెప్పండి, జెమ్ ని మ్యానుఫ్యాక్చరర్ బిజినెస్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జెమ్ ని సద్వినియోగం చేసుకోవాలి అంటే దానికి ఉన్న ప్రాధాన్యతని మీరు ఎలా అభివర్ణిస్తారు? ప్రాధాన్యత మీదకి వచ్చినప్పుడు అండి, కంపల్సరీ ప్రభుత్వ రంగ సెక్టార్స్ నుంచి చేసేటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో అందరికీ అందుబాటులో విధంగా వీరు చేసే కృషిని రియల్గా మేము అభినందించాల్సినటువంటి విషయము. ఇంకా చిన్న క్యాటర్స్ వాళ్ళకు కూడా పెద్ద లెవెల్లో చేసే ప్రోడక్ట్స్ కాకుండా చిన్న లెవెల్లో ఉండే ప్రోడక్ట్స్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇంకొంత ముందుకు వెళ్ళగలిగితే దేశ ఆర్థిక పురోగతి తర్వాత రాష్ట్ర ఆర్థిక పురోగతి కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. శైలజ గారు, మీ దృష్టిలో జెమ్ ఏమిటి? మీ తోటి వ్యాపారులకి మీరు జెమ్ గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? కోవిడ్ తర్వాత నుంచి ప్రజల్లో దేశంలో ఈ ప్లాట్ఫామ్స్, డిజిటలైజేషన్, ఈ కామర్స్ ఇది చాలా ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఒక 10 రూపాయలు వస్తువు కొనాలన్నా కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం, డోర్ డెలివరీ తీసుకోవడం, 10 రూపాయలు పేమెంట్ చేయాలన్నా కూడా గూగుల్ పేనో ఫోన్ పేనో పేటిఎం లో యూజ్ చేసి చేస్తున్నాం 10 రూపాయల వస్తువుకి. అట్లాంటిది 10 కోట్ల రూపాయల వస్తువు అయినా కూడా ఇప్పుడు మనం జెమ్ త్రూ చేయొచ్చు. అంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ సెల్లర్స్ అండ్ బయర్. ఎందుకంటే దీనికన్నా ముందు నేను యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ గా గమనించింది ఏంటంటే, ఇందాక మా మెంటర్ చెప్పినట్టు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కానీ ఎక్కడ అమ్మాలో తెలీదు, ఎంతకు అమ్మాలో తెలీదు, ఎవరికి అమ్మాలో తెలీదు. బయర్స్ ఉన్నారు మాకు పర్టికులర్ ప్రోడక్ట్ కావాలని, లైక్ ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కి వెహికల్స్ రిక్వైర్మెంట్ ఉంది కానీ వాళ్ళకి 21 డేస్ లో ఇన్ని వెహికల్స్ బయట దొరికే రేటు కన్నా కూడా తక్కువ రేట్ లో దొరుకుతున్నాయి అనేది వాళ్ళకి తెలీదు కానీ జెమ్ ద్వారా తెలిసింది. సో మ్యానుఫ్యాక్చరర్ కి ప్రోడక్ట్ ఎవరికి అవసరం ఉన్నది అన్నది ఇప్పుడు బయర్స్ వల్ల మాకు తెలిసిపోయింది. మాకు కావాల్సిన ప్రోడక్ట్ ఎవరు చేస్తారు అన్నది బయర్స్ కి జెమ్ ద్వారా మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు ఉన్నారు అన్నది కూడా తెలిసిపోయింది. బాగుందండి. జెమ్ అంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ పర్చేస్ అండ్ సెల్లింగ్ బోత్ అన్నది మ్యానుఫ్యాక్చరర్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద అభిప్రాయాలు పంచుకున్న అధికారులు కూడా భవిష్యత్తులో జెమ్ మరింత విస్తరిస్తుందని, అలాగే సర్వీసెస్ గూడ్స్ మాత్రమే కాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటి సరికొత్త ఫీచర్స్ ను కూడా ఇందులో పొందుపరుచుకోవడం జరిగిందని, ఇది అటు మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇటు కొనుగోలుదారులకి అత్యంత అనుకూలంగా ఉండే ఒక వన్ స్టాప్ ఈ ప్లాట్ఫామ్ గా అభివృద్ధి చెందిందని చెప్పారు. మరో రోజు మరో అంశంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంతవరకు మీరు కాగితం నుంచి కంప్యూటర్ వరకు అన్ని వస్తువులకు ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ పెండ్యాల శ్రీనివాస్, జెమ్ బిజినెస్ ఫెసిలిటేటర్ శ్రీ రవివర్మ, భారతీయ యువశక్తి ట్రస్ట్ మెంటర్ శ్రీ రామ్మోహన్, ఉత్పత్తిదారు శ్రీమతి శైలజ కుమార్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ మోడరేటర్ ఆకాశవాణి కరస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.